ఐదో రోజు బస్సు యాత్రకు సర్వం సిద్ధం ఒక రోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభం రాత్రికి చీకటి మణిపల్లెలో జగన్ బస ఖమ్మానికి పొంగులేటి నల్గొండకు ఉత్తమ్ కోమటిరెడ్డి బ్రదర్స్ కి సికింద్రాబాద్ భవనగిరి పార్లమెంట్ సీట్లకు ఇన్చార్జ్ నియామకం కవిత మధ్యంతర బెయిల్ పై నేడు విచారణ పిటిషన్ను విచారించనున్న ఢిల్లీ కోర్టు కొడుకు పరీక్షల నేపథ్యంలో బెయిల్ కు విజ్ఞప్తి నవరత్నాల పేరుతో నవ మోసాలు జగన్ సర్కార్ పై చంద్రబాబు ఆరోపణలు మెగా డిఎస్సి పై తొలి సంతకం చేస్తానని హామీ ఎకరాకి పాతిక వేలు ఇవ్వాలన్న కేసీఆర్ సర్కార్ మెడలు ఉంచుతామని వార్నింగ్ ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ టోర్ తీర్థయాత్రలకు వెళ్ళినట్టుంది అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు కేసీఆర్ పొలం పాటపై కాంగ్రెస్ సటైర్లు ఒకరిద్దరు చిల్లరగాలు పోతే నష్టం లేదు కుక్కల్ని నక్కల్ని గుంజుకున్నారు కాంగ్రెస్ లో చేరికలపై కేసీఆర్ రియాక్షన్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు 7825893600కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి విఢాపురంలో నాన్ స్టాప్ గా భవన్ ప్రచారం మండల స్థాయి నాయకులతో కీలక భేటీ భారీ మెజారిటీ లక్ష్యంగా వ్యూహాలు ఏపీలో పెన్షన్ల పంపిణీపై రాజకీయం వాలంటీర్లపై బాబు కక్షగట్టారన్న వైసీపీ రాళ్లేయడం వాళ్లకు అలవాటే అంటూ టీడీపీ కౌంటర్ మూడో తేదీన పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు సచివాలయాల ద్వారా అందిస్తామన్న సజ్జల భయపడాల్సిన అవసరం లేదంటూ భరోసా టీ కాంగ్రెస్ పెండింగ్ సీట్లపై ఫోకస్ ఇవాళ చర్చించనున్న సెంట్రల్ కమిటీ ఈ రోజు రేపు ప్రకటించే అవకాశం అంబర్పేటలో కేటీఆర్ పాదయాత్ర ఇంటింటికి బీఆర్ఎస్ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం చార్మినార్ దగ్గర తప్పిన భారీ నష్టం షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు నందిగామ టీడీపీలో రెండు వర్గాల రచ్చ మాజీ ఎమ్మెల్యే సౌమ్యను అడ్డుకున్న వ్యతిరేక వర్గం వీరులపాడు పెద్దాపురంలో స్వల్ప ఉద్రిక్తత నంద్యాలలో భారీగా నగదు బంగారం సీజ్ ఇప్పటి వరకు 1,80,00,000 స్వాధీనం కోడ్ ఉల్లంఘనపై 24 కేసులు నమోదు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోల్లో ఉద్రిక్తత అర్ధరాత్రి మరోసారి బాధితుల ఆందోళన ఘర్షణల్లో 9 మంది నిందితుల అరెస్ట్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో కార్చిచ్చు కిలోమీటర్ల మేర తగలబడిపోతున్న అడవి రోడ్డుకి ఇరువైపులా వ్యాపిస్తున్న మంటలు యూపీలో మోదీ ఎన్నికల ప్రచారం అవినీతిపై యుద్ధం ప్రకటించామన్న ప్రధాని మీరట్ సభకు హాజరైన ఆర్ఎల్డీ నేత జయంత్ నేటితో ముగియనున్న కేజ్రీవాల్ కస్టడీ ఇవాళ మళ్లీ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ మరోసారి కస్టడీ కోరే అవకాశం కేజ్రీవాల్ అరెస్ట్ పై విపక్ష కూటమి నిరసన నియంత పాలన వచ్చే ప్రమాదం ఉందన్న సోనియా ఖాతాల స్తంభనపై మోదీని ప్రశ్నించానన్న ఖర్గే బడా వ్యాపారుల సాయంతో గెలిచేందుకు మోదీ కుట్ర ఎన్నికల సంఘంలోనూ బీజేపీ వాళ్లున్నారు కమలానికి 180 సీట్లు దాటవన్న రాహుల్ హైదరాబాద్ పై గుజరాత్ విజయం 7 వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్ చెన్నైపై 20 రన్స్ తేడాతో ఢిల్లీ విజయం